Namaste, Prime News, Chercha Karikramaniki, Swagatam. So, Erojo, Chercha Karikramolo, Medical Governor 20, Genetic Vadar Samanichina 20, aspect with Chechen Jabutuno. Actually, Chalamandi public kiki, the virus Gurunchi, the bacteria Gurunchi, Vitla Gurunchi, Chalavahanuntundi. So, government got a Padet and Avagahana Karikramal Chebutun Gabati, Mangi 20, Chenna virus Samanichani, bacteria Gani, like the other aspects of Saman Chani Kodamak public awareness undi, than Saman in Jagartha Vene Kodunai. So genetics is sambandhinchi general ga ante prapancha vyaptanga kuda enno samvatsaralu nunchi ekkuva research jaragatledu gata 50 samvatsaralu nunchi maatrame genetics meeda public ki gaani lethe government ki gaani lakapothe research institutes gaani avagahana raavadam jarigindi mukhyanga cheppali ante mana past history ki vellinatlayite chaala mandi pillalu gaani lethe peddalu gaani enno rakala vyadhulato chani poyevaru ala etu ee vyadhi enduku vachindi ela vachindi em vachindo kuda telinatundi paristhitullo chaala mandi prajalu gata 50 40 samvatsaralu varaku kuda chaala ibbandulu padina sandarbhalu unnayi అదృష్టం కొలది టెక్నాలజీ పెరగడం కానీ బయోటెక్నాలజీ కానీ అసలు సెల్లో లేకపోతే టిష్యూసు ఇలాంటి హ్యూమన్ లేకపోతే క్రోమోజోమ్స్ ఇలాంటి వాటి మీద రీసెర్చ్ అనేది గత 30 సంవత్సరాల నుంచి కొంచెం ఎక్కువగా టెక్నాలజీ వచ్చిన తర్వాత బాగా ఐటీ టెక్నాలజీ వచ్చిన తర్వాత బాగా జరుగుతుంది సో ఈ క్రమంలో జెనెటిక్స్ మీద జనరల్గా హ్యూమన్ జినోమ్ అనే ఒక ప్రాజెక్ట్ జనరల్గా యూఎస్ఏ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ 1991లో స్టార్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ మీకు ఒక 10 సంవత్సరాలు అంటే 2003 వరకు కూడా ప్రాజెక్టు ఫైనల్ షేప్కి వచ్చింది సో అది వచ్చిన తర్వాత అప్పుడు అసలు హ్యూమన్ జినోమ్స్ అంటే ఏంటి దానికి సంబంధించిన వ్యాధులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఒక్కొక్కటి దానికి సంబంధించిన టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఆల్మోస్ట్ మీకు ఒక 2000 వరకు కూడా హ్యూమన్ సంబంధించిన జెనెటిక్స్ వ్యాధులు ఉన్నాయంటే చాలా అతిశయోక్తి లేదు అంటే చాలామంది పెద్దలకు కానీ లేకపోతే పిల్లలకు కానీ అసలు వ్యాధి అసలు ఏంటిది వ్యాధి దేని గురించి వస్తుంది దానికి సంబంధించిన టెస్టులు కూడా అసలు లేవు సో ఇలాంటి వ్యాధుల్లో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యాధి ఇప్పుడు వినిపిస్తున్నటువంటిది మస్కులర్ డైస్ట్రోపీ సో ఈరోజు చర్చా కార్యక్రమంలో ముఖ్యంగా మనం డిస్కస్ చేసినది మస్కులర్ డైస్ట్రోపీ అనేది ఒక జెనెటిక్ వ్యాధి ఆ వ్యాధికి సంబంధించి ఎంతో రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు డాక్టర్ కుమార్ కొత్తపల్లి గారు యుఎస్లో అమెరికాలో టెక్సాస్లో ఉంటారు ఆయన సో ఆయన దానికి సంబంధించి ఎన్నో రీసెర్చ్ విభాగాల్లో ఆయన పనిచేసి సో దానికి సంబంధించినటువంటి అంటే కార్నల్ ఐవీ లీగ్ లాంటి యూనివర్సిటీస్లో కూడా ఆయన వర్క్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి దాని మీద రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు సో డాక్టర్ కుమార్ కొత్తపల్లి గారు సో ఆయనతో పాటు సో మనకి ఈ వ్యాధికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరులో ఉన్నటువంటి ఒక శోభారాణి గారు అన్న ఒక ఆవిడ ఈ వ్యాధితో బాధపడుతుంది ఆవిడ కూడా ముందుకొచ్చి సో ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని ముందుకొచ్చి రావడం జరిగింది సో ఇద్దరు నమస్కారం సార్ డాక్టర్ కుమార్ గారు అండ్ శోభా గారు చర్చా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి సతీష్ గారు శోభా గారు కుమార్ డాక్టర్ గారు సో అసలు ఈ యొక్క మస్కులర్ డైస్ట్రోపీ అంటే ఏమిటి అసలు దీని మీద అసలు అవగాహన ఎవరికీ లేదు ఈ టర్మ్ చెప్తేనే చాలా మంది అసలు తెలియదు అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు దీనికి సంబంధించి కొంచెం ఫస్ట్ స్టార్ట్ అంటే ఒక కేటగిరీస్ కానీ లక్షణాలు కానీ లేకపోతే ఏదైనా అసలు ఇది మేల్స్కి వస్తుందా ఫిమేల్స్కి వస్తుందా పిల్లలకు వస్తుందా పెద్దలకు వస్తుందా దీని మీద కొంచెం సమాచారం చెప్పండి సార్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది మన జెనెటిక్ డిజార్డర్ అండి అంటే మనం మజిల్ వీక్నెస్ మజిల్ వేస్టేజ్ అంటాం అంటే కండరాల బలహీనత కండరాలు వృధా అయిపోతాం అన్నమాట ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది 9 రకాలండి మన జాన్స్ హాప్కిన్స్ క్లాసిఫికేషన్ ప్రకారం జాన్స్ హాప్కిన్స్ మెడికల్ సెంటర్ యుఎస్లో 9 రకాలు అంటే కనుక క్లాసికల్గా బట్ న్యూరోమస్కులర్ డిస్ట్రోఫీస్ చాలా మటుకు ఉన్నాయండి అంటే స్పైనోమస్కులర్ యాట్రోఫీ అంటాము తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు పెరిఫెరల్ నర్వ్లో వచ్చిందంటే ఫ్రెడ్డిషియస్ అటాక్స్ అంటాము కానీ మనకి మేజర్గా మనకి ఏంటంటే ఈ మస్కులర్ డిస్ట్రోఫీలో 9 రకాలు ఉన్నాయి అవి ఏంటంటే డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ బెక్కర్ మస్కులర్ డిస్ట్రోఫీ డిస్టల్ మస్కులర్ డిస్ట్రోఫీ కన్జెంటల్ మస్కులర్ డిస్ట్రోఫీ లింబ్ గర్డల్ మస్కులర్ డిస్ట్రోఫీ ఎమరీ డ్రైఫస్ మస్కులర్ డిస్ట్రోఫీ తర్వాత వచ్చి ఫేషియో స్కాపులో హ్యూమరల్ మస్కులర్ డిస్ట్రోఫీ తర్వాత వచ్చి మైటోనిక్ డిస్ట్రోఫీ అండ్ ఫైనల్గా ఏంటంటే ఆక్యులో ఫ్యారింజల్ డిస్ట్రోఫీ అంటాం వీటిల్లో కొన్ని వచ్చి మన భారతదేశంలో రేర్ అంటాం కానీ మనకేంటంటే కనుక ఆటోజోమల్ రెసివ్ డిజార్డర్స్ మన ఇండియాలో చాలా ఎక్కువ అండి ఎందుకంటే మనకి కన్సాంగ్యూనస్ మ్యారేజెస్ అని జరుగుతుంది అంటే కనుక మ్యానరికాలు లేకపోతే ఫస్ట్ డిగ్రీ మ్యారేజెస్ దానివల్ల ఏమవుతున్నాయంటే చాలా మట్టికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ మనకేంటంటే టెక్నాలజీ లేక డయాగ్నోస్ కాలేదు బట్ ఇప్పుడు డుషేన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఒకటి తీసుకుంటే అది చిన్నపిల్లలు 2 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుందండి వాళ్ళు ఏంటంటే ఇంకా సడన్గా కొన్నేళ్ల తర్వాత నడలేరు తర్వాత 10-15 ఇయర్స్ వచ్చేటప్పటికి వీల్ చైర్కి వెళ్ళిపోతారు 20 ఇయర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు
కార్డియోమయోపతి తర్వాత రెస్పిరేటరీ డిజీజెస్ తోటి చనిపోతున్నారు. ఈ ఏంటంటే మనం ఇండియాలో తీసుకుంటే 500,000 మంది ఉన్నారు. ఇంతవరకు మనకి అవేర్నెస్ ఎందుకు రాలేదు అంటే కనుక ఈ జెనెటిక్ టెస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ టెస్ట్ అండి. అండ్ ఈ డెఫినేటివ్ డయాగ్నోసిస్ అంటమాట, అంటే ఈ జెనెటిక్ టెస్ట్ చేస్తేనే, ఫర్ ఎగ్జాంపుల్ శోభా గారు నాకు ఇన్ఫార్మ్ చేశారు, జెనెటిక్ టెస్ట్ చేస్తేనే మన గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి వాళ్ళకి పెన్షన్ స్కీమ్స్ కానీ అలాంటివి ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ తోటి మనం డిచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ కానీ బెక్కర్ మస్కులర్ డిస్ట్రోఫీ కానీ ఇలాంటి డిస్ట్రోఫీస్ మనము జీన్ సీక్వెన్స్ ద్వారా డెఫినేటివ్ డయాగ్నోసిస్ అంటే ప్రిసైజ్ డయాగ్నోసిస్ ఇవ్వగలమండి. ఎందుకంటే ఈ 9 రకాలలో మోస్ట్ ఆఫ్ ద మజిల్ డ్యామేజ్ జరుగుతున్న కొద్ది క్రియాటిన్ కైనేజ్ అనే ఎంజైమ్ పెరిగిపోతుంది బాడీలో. అది ఏంటంటే అన్నింటిలో ఉంటుంది. బట్ ఇప్పుడు డిషన్ మస్కులర్ డిస్ట్రోఫీని, లింబ్ గార్డెన్ డిస్ట్రోఫీని క్లాసిఫై చేయాలంటే కనుక మనకి జెనెటిక్ టెస్టింగ్ ఒక్కటే ద్వారా మనం చేయగలం అన్నమాట. అది డెఫినెటివ్గా ప్రిసైజ్గా చెప్పగలం ఆ మ్యూటేషన్ ఆ పర్టికులర్ జీన్లో